పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల యొక్క ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని హైకోర్టు కూడా భావించింది వ్యాక్సినేషన్కి ఎన్నికల ప్రక్రియ అడ్డం వస్తుందని న్యాయమూర్తి కూడా నమ్మారు అందుకే ఎస్ఈసి ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ని సస్పెండ్ చేస్తూ తీర్పు చెప్పారు ప్రస్తుతం హైకోర్టుకి సంక్రాంతి సెలవులు దీంతో ఒక సింగిల్ బెంచు మరో వెకేషన్ బెంచ్ మాత్రమే అత్యవసర కేసులు వింటూ ఉన్నాయి ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది ఈ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్లాలని ఎలక్షన్ కమిషనర్ నిర్ణయించుకున్నారు అలాగే సుప్రీంకోర్టు కూడా స్ట్రాంగ్ అఫిడవిట్తో వెళ్లబోతూ ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది ప్రజల యొక్క ఆరోగ్యం వ్యాక్సినేషన్ షెడ్యూల్ పేరుతో హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ కొట్టివేయడం న్యాయవాద వర్గాలను సైతం ఉలిక్కిపడేలా చేసింది చరిత్రలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్ విధుల్లో జోక్యం చేసుకుంటూ ఈసీ జారీ చేసిన షెడ్యూల్ని కొట్టివేయడం మీద చాలామంది ఆశ్చర్యపోతున్నారు ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారంటూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వం యొక్క వాదనని అంగీకరించడం గమనార్హం భారత రాజ్యాంగంలో ఎస్సీసీకి ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి ఇంతవరకు ఎన్నికల షెడ్యూల్ విషయంలో ఏ న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోలేదు చివరికి సుప్రీంకోర్టు కూడా తాము జోక్యం చేసుకోలేమని అనేకసార్లు తీర్పిచ్చింది ఇంతవరకు ఎన్నికల కమిషన్ విధుల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేదు ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల పైన దాఖలైన అనేక పిటిషన్ల విషయంలోనూ హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా ఇదే అంశాన్ని చెప్పాయి అనూహ్యంగా హైకోర్టు మాత్రం విభిన్నమైనటువంటి తీర్పిచ్చింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు సాధారణంగా జరుగుతున్నాయి అమ్మఒడి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు వేల మంది ప్రజలను సమీకరించి పెద్దగా కోవిడ్ నిబంధనలు పాటించకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తే కరోనా పెరుగుతుందనే వాదనని ప్రభుత్వం కోర్టులో వినిపించి మెరుగైన ఫలితాన్ని సాధించింది ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు భారత ప్రజాస్వామ్యంలో సరికొత్త మార్పులకి కారణమయ్యే అవకాశం ఉందని తద్వారా దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి ఖచ్చితంగా సవాల్ చేయడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారని తెలుస్తోంది